గడుసులో మార్పులు. సమాన నిష్పత్తుల విద్యుత్ ఉత్పత్తికి ఆర్ఎంసీలో నిర్ణయం. కృష్ణా జలాలు మిగులు వినియోగం అన్ని లెక్కింపు. సోమవారం మరోసారి భేటీ అనంతరం ముసాయిదాపై సంతకాలు. శ్రీశైలం జలాశయ నిర్వహణ విధానంలో రూల్ కర్ స్వల్ప మార్పులు చేసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేసి కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ రెడ్డి అధ్యక్షతన జలాశయాల నిర్వహణ కమిటీ ఆరో విడత సమావేశం హైదరాబాద్లోని జలసౌదాలో శనివారం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజం, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి, జెన్కో సీఈఓ సిఇ సుజయ్ కుమార్, బోర్డు సభ్యుడు మౌతాంగ్ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే కమిటీ రూపొందించిన ముసాయిదా నివేదికలోని మూడు అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రధానంగా శ్రీశైలం జలాశయ నిర్వహణ విధి విధానాలపై చర్చ జరిగింది. దీనిపై రెండు రాష్ట్రాలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చే తుది నివేదికపై సభ్యులు సంతకాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో సోమవారం మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. అందిన సమాచారం ప్రకారం సమావేశంలో చర్చిన అంశాలు: శ్రీశైలం జలాశయం నుండి తాగు సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, బజాజ్ ట్రిబ్యునల్ అనుసరించి శ్రీశైలం నుండి ఏపీ 34 టీఎంసీల మేరకు మాత్రమే నీటిని తరలించుకోవాలని తెలంగాణ సూచించింది. ఇన్నాళ్ళు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతున్న కనీస మట్టం విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చే నీటి అవసరాలకు అనుగుణంగా ఈ విషయంలో రూల్ కరుస్ మార్పు చేర్పులు చేయడానికి సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుండి రెండు రాష్ట్రాలు సమానంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు 75% నీటి లభ్యత ప్రకారమే రెండు రాష్ట్రాల జల వినియోగం ఉండాలి. నాగార్జునసాగర్ జలాశయ నిర్వహణ విధానాల్లో మార్పులపై మాత్రం రెండు రాష్ట్రాల సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. జల విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ వాటా కోరగా తెలంగాణ అంగీకరించలేదు. పలు అంశాలు రాష్ట్ర విభజన చట్టంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో మరింత స్పష్టత కోసం కేంద్ర జలసంఘం అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. ఇకపోతే